बाबा साहब अंबेडकर की। सर कार्यक्रम की मुख्य अतिथि शेड्यूल कास्ट सभ्युन रामलु गारी मरियु मा अंबेडकर तर्वात इंकोक 100 अंबेडकर्लु उन्ना अंटे 10 टू द पावर ऑफ 10 अंटे अन्नी अंबेडकर एंटिटी मन सर आर.एस. प्रवीण कुमार सर एंदुकंटे अभी ना मनसु नुंचि अन्नी एंटिटी नेनु मूडे मूडु विषयालु सर नेनु चेप्पवल्ता डेट्स विजयन्नकु मा बस्तीलोकि मोची कॉलनी सर भाद्रपल्लो उंटुंदि मोची कॉलनीलो మా కాలనీకి వచ్చినాడు ఓ మన విజయ అన్న గిరీష్ అన్న ప్లస్ అండి యాదగిరి అన్న మా మోచి కాలనీకి వచ్చి మహేష్ ఇట్లా ఉన్నది ఇట్లా ప్రాబ్లం ఉన్నది ఇట్లా ప్రవీణ్ సార్ ఇట్లా ఏంటిది సారో సర్కిల్ అనేది ఇనాగ్రేషన్ చేసి ఇట్లా ప్రతి ఒక్క బస్సులో ఏంటిది ఒక ఉద్యమాన్ని నడుపుతున్నారు మనమే ఇన్కలు ఉన్నాం మీ అసెంటీ ఏంటిది పర్సన్స్ ఇట్లా యాడ్ అయితే ఇంకా ఇంకా స్ప్రెడ్ డౌన్ చేయొచ్చు ఇంకా మన ఏంటి హోల్ సిటీలా ప్రతి ఒక్కరు ఒకటే ఒక మాట అంటారు హోల్ సిటీ అనగానే అరే అయ్యో హోల్ సిటీ హోల్ సిటీ హోల్ సిటీ అరే హోల్ సిటీ వాళ్ళేది ఇన్సానా హే భాయ్ హోల్ సిటీ వాళ్ళేది ఇన్సానా నో క్యా జనవరా నీయే నా బాత్ కో బోలే హోల్ సిటీ బోల్తే కి కమ్యూనల్ కమ్యూనల్ వాళ్ళే ఉన్నా కో క్యా మైండ్ నా రహతా బోల్ కి ఏక్ ఏక క్యా రాంగ్ మెంటాలిటీ కే సర్కా హే వో అప్నే జైసే క్యా వాళ్ళం కో ఐసే అచ్చే అచ్చే ఆఫీసరం కనే జాకే మై బోలా మై అరే ఆవ్ భాయ్ సామ్నే ఆవ్ फोटो निकालेंगे फोटो निकाल के अपने उत्तर अच्छा ऑफिसर गरीबों का ऑफिसर कोई भी नहीं मिलता बोल के वो सही बात है गरीबों का ऑफिसर ही थे वो कहीं को बोलो मैं कभी भी ना नवंबर 23 सर मी बर्थडे रोज सर अकड़ कोई वा सर अकड़ मेरे एंट्री तो माट अन्नारु अभी तर्वात चेप्ता सर ఇంకొకటి సార్ జనవరి 26 సార్ అది కూడా పవిత్రమైన రోజు మళ్ళీ ఏంటిది ఆగస్టు 21 సార్ మొన్న అప్పుడు కూడా మూడు సందర్భాలు కూడా ఒకటే ఒక మాట మాట్లాడినారు మీరు ఎప్పుడు నాలాగా అవుతారు బాబు ఐఏఎస్ ఐపీఎస్ లో ఏంటి మంచి మంచి ఏంటి బిజినెస్ మ్యాన్ ఎప్పుడు అవుతారు బాబు మీరు మీరు మళ్ళీ ఏంటి ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ మీరు గ్రాప్ చేసుకోవాలి నాకు రండి నేను సహాయం చేయడానికి నేను ఆల్వేస్ రెడీ ఉన్నా అని అంటున్నాను కానీ మనలో పడిపోతారు కానీ నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే సార్ మీకు 2 ఇయర్స్ ఉంటే 2012-13 లా స్వారో ఇది ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది సార్ కానీ మా హోల్ సిటీ బస్సులా ఒక్కడు ఒక్కడంటే ఒక్క స్వారో సర్కిల్ లేదు ఒక్క ఏం లేదు అసలు స్వారో అంటేనే తెలియదు నాకు కూడా ఏంటిది నేను డ్యూటీకి రావాలి డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి పోయి పండుకోవాలి కానీ వాట్ అబౌట్ తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మొన్న ఏంటి సార్ మీరు చెప్పినారు మనం ఏంటిది కానిస్టేబుల్ హోమ్ గార్డ్లు కాదురా బాబు మనం ఏంటిది ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అని మీరు చెప్తున్నారు అంటే మీ మాటలు ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఏంటిది నన్ను ఏంటిది ఇంకా కొత్త ఉత్తేజాన్ని ఇస్తున్నారు సార్ ఇంకో విషయం సార్ హోల్ సిటీలో ఏంటిది చాన్మా ఫేమస్ సార్ నాలుగు స్తంభాల్లాగా మీరు ఏంటిది ఆ అర్జున సేవక్ మండలిలో మీరు అడిగినారు మీ కళ్ళలో అదే చూస్తున్నా ఏంటంటే బాధలు ఎక్కడ ఉన్నాయి వీళ్ళు ఏదైనా బాధలు చెప్తారా మా బాధలు సార్ రియల్గా సార్ మా బాధలు ఏంటంటే హోల్ సిటీ చాన్మార్గ్ నాలుగు స్తంభాలు ఎట్లున్నాయో అక్కడ జియాగూడ కమీల లేకుంటే ఏంటి పురాణాపులు ఏంటి బ్యాండ్ షాపు లేకుంటే మన ఏంటిది మదీనా ఏంటిది చెప్పుల మార్కెట్ లేకుంటే కాటేదా ఏంటిది ఇండస్ట్రియల్ ఏరియా ఇవి నాలుగే ప్రధాన ఉత్తులు సార్ మా బస్సులో వచ్చి ఎవరు చెప్పినారు సార్ ఇప్పటి వరకు ఏంటంటే నువ్వు ఐఏఎస్ కావా నువ్వు ఐపీఎస్ గా నువ్వు ఏంటి బిజినెస్ మ్యాన్ గా అంటే ఎవరు చెప్పలేదు ఇంతెందుకు సార్ నేను నిజాం కాలేజ్ లో బాలస్వామి సార్ మా ప్రొఫెసర్ సార్ నేను అడిగిన నేను అప్పుడు సార్ చెప్తున్నాడు అదే తమ్ముడు నేను ఏంటిది ఓపెన్ యూనివర్సిటీలో నేను చదువుతున్నా మీరు కూడా నాలా కావాలంటే సార్ ఇప్పుడు నా విషయాలు చెప్పవద్దు కానీ చెప్పాలి ఎందుకంటే ప్రాబ్లం ఏమున్నా తెలియాలి కదా సార్ మీ అసెంట్ వాళ్ళకి మళ్ళీ టైమే దొరకదు మాకు మా అసెంట్ వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే మాకేమంటే ఇంట్లో ఇల్లు నడవాలి కానీ ఏంటిది ఇప్పుడు మా నాన్న చనిపోయినాడు సార్ 2012లోనే చనిపోయినాడు తర్వాత ఇల్లు మెయింటైన్ చేసుకుంటా చదవాలి అట్ ద సేమ్ టైం హై లెవెల్లో చదవాలి ఆ గైడ్ లైన్స్ ఏడుంటారు సార్ ఆ గైడ్ లైన్స్ మాకు లేదు సార్ ఇలాంటి ఆఫీసర్లు వచ్చి అరే మేము ఉన్నాం రా బాబు మేము ఏంటిది మీలాగానే ఉన్నామని మాకు ఇంత మంచి అష్యూరెన్స్ ఏమి ఇవ్వలేదు సార్ ఇప్పటి వరకు కానీ మీరు వచ్చినారు కాబట్టి 2002 నుంచి వచ్చింది మీ చుట్టూ ఏ మీటింగ్ ఉన్నా కానీ మహబూబ్ నగర్ ఫస్ట్ కరీంనగర్ ఫస్ట్ ఆదిలాబాద్ ఫస్ట్ మహబూబ్ నగర్ ఫస్ట్ అంటారు కానీ హైదరాబాద్ ఫస్ట్ ఎప్పుడో అవుతా సార్ అయినా పోయి హైదరాబాద్ వాళ్ళే మీరు అయినా అన్నారు సార్ ఇంకొకటి ఇంకో కోపం విషయం కోపం ఏంటంటే చాలా కోపం వస్తుంది సార్ నాకు ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ ఆదిలాబాద్ ఎక్కడ మహబూబ్ నగర్ ఎక్కడ ఖమ్మం ఎక్కడ కామారెడ్డి ఎక్కడ కరీంనగర్ అంటే హైదరాబాద్ మెయిన్ సెంటర్ లో కూర్చొని మొత్తం ఏంటిది త్రూఅవుట్ తెలంగాణలో మొత్తం పోయి ఏంటిది స్ప్రెడ్ ఆన్ అవుతున్నారు సార్ ఏంటి మీటింగ్ చేస్తున్నారు కానీ హైదరాబాద్ లో మాత్రం ఒక
హాఫ్ అన్ అవర్ అంటే మెయిన్ అంటే హెడ్ ఆఫీస్ నుంచి హాఫ్ అన్ అవర్ సార్. మీరు ఏంటిది పోయి సార్ మా బస్సులో ఇట్లా ప్రాబ్లం ఉన్నాయి సార్, మా ఎడ్యుకేషన్ గురించి ఇట్లా ఇవ్వండి సార్, మీరు అక్కడ పోండి సార్, ఇక్కడ ఇక్కడ చేయండి సార్, మాకు మంచి మంచి విషయాలు చెప్పండి సార్, మేము ఉన్నాం సార్ ఇట్లా అని మన బస్సులు ఏంటిది పోయి అడిగితే ఎందుకు రాడు వస్తాడు. నేను అదే చెప్పిన సార్, వాళ్ళకి ఏంటిది 32 బస్సులు సార్, హరిజన సేవక మండలిలో 32 బస్సులకు పోయి అక్కడ ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ హాల్ ఉన్నాయో ఉన్న కమ్యూనిటీ హాల్ సార్, ఉన్న కమ్యూనిటీ హాల్ మూడు విషయాలు చెప్పిన సార్, విద్య ఆరోగ్యం ఆర్థికం. విద్య ఉంటేనే మనం ఏదైనా సాధిస్తామంటే అది అబ్సల్యూట్ రైట్. ఆరోగ్యం అంటే ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ సార్. అతను ఆటో నడుపుతాడు సార్, ఆటో నడపంగానే ఏంటిది ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది సార్. ఇమీడియట్లీ హార్ట్ అటాక్ రాగానే ఆయన ఏంటిది కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. వాళ్ళ కుటుంబం మొత్తం ఏంటిది ఆ హాస్పిటల్లో ఉంది. మళ్ళీ ఆ కుటుంబం మొత్తం హాస్పిటల్ అంటే 500,000 ఏంటిది అప్పు తీసుకొచ్చిందాడు సార్. 500,000 అప్పు తీసుకున్న పరిస్థితి వచ్చింది, కానీ ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి బతికినాడు. కానీ ఆ ఆరోగ్యశ్రీ లేకుంటే ఆడు మళ్ళీ చనిపోతాడు. ఆడ ఎవరు ఆయన ఎవరు షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన. ఎందుకు నేను ఏంటి విద్య ఎందుకు ఆరోగ్యం అంటే మనం ఆరోగ్యం కూడా చాలా కాపాడుకుంటే మళ్ళీ పేదరికంగా ఎందుకు మేము అనేది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చినాం సార్. ఈ విషయం కూడా చెప్పినాం సార్. ఇంకా ఆర్థికం ఈ రెండు ఉంటే వస్తాయి సార్. మళ్ళీ ఆరోగ్యం గురించి సార్, ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది సార్, అందరికీ తెలియదు. ఏంటంటే సిటీ కాలేజ్ సార్, ఎంతో ఘనమైన చరిత్ర ఉంది సార్ సిటీ కాలేజ్. అక్కడ ఫుట్బాల్ అకాడమీ ఉంది సార్. ఎప్పుడు మన ఇటు చుట్టుపక్కల ఏంటిది ఇక్కడ డీసీపీ సౌజన్ సత్యనారాయణ సార్ గారు ఒక మంచి ఇనిషియేట్ తీసుకున్నారు సార్, ఆపరేషన్ చబుత్రా అని. ఆ ఆపరేషన్ చబుత్రాలో ఏందయా అని అంటే, ఎప్పుడెప్పుడు నేను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు నేనేంటిది మొత్తం ఇటు ఫలకమలో నేను ఏంటి డ్యూటీ చేస్తుంటే అక్కడ ఏంటి చుట్టూ మన బస్సులు వేరే కమ్యూనిటీ బస్సులు కూడా ఉన్నాయి, అంటే ఓల్డ్ సిటీ అంటే పావర్టీ లైన్ లో ఉన్నారు. అక్కడ పోయి నేను అడిగిన, నేను ఎందుకు కూర్చుంటున్నాడు ఇక్కడ ఏందని అంటే నయోతా సాబ్ క్యాన్ బాగా బజే బజే సునేవా లేదు మాకు నయవాలి మా సాబ్. మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ పంపిస్తుండే. అంటే వీళ్ళకి ఆ అవేర్నెస్ లేదు. ఏంటంటే పొద్దుగా ఏంటి మార్నింగ్ లేచి ఇట్లా చేయాలి ఇట్లా అంటే ఇప్పుడు అది సార్. ఇప్పుడు అక్కడ ఏంటిది ఫుట్బాల్ అకాడమీ ఉంది సార్, మీరు ఏంటిది ఒకసారి ఏంటిది పుల్లల గోపీచంద్ అకాడమీకి పోయినా సార్, అక్కడ 4 o'clock నేను అది చూసి నేను షాక్ అయినా. సార్ ఏమో అంత స్థాయి ఉంది మొన్న నల్గొండ పోతాడు, మళ్ళీ ఏంటి హోల్ సిటీలు ఇంత మంచి ఏంటి ఆపర్చునిటీ ఉంటాయి. పరిస్థితి సార్ ఇలా రాలేడు ఆయన, ఇది లెగ్ ఫ్రాక్చర్ అయింది సార్. ఆయన ఏమన్నాడంటే నేను మా కోచ్ మెంబర్ ఎంతైతే మంది ఉన్నారో మేము రెడీగా ఉన్నాం మీకు అంటే కోచింగ్ ఇవ్వడానికి. మూడు రోజులు ఎవ్రీ వీక్ అన్నా ఒక 1 hour మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మీరు వచ్చి ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఇప్పుడు మెస్సీ ఒక ఆదాయం పర్ డే అంటే పర్ అన్నం ఒక 100 crore మినిమం 100 crore ఉంటుంది. అంటే ప్రవీణ్ సార్ ఉన్నాడు కాబట్టి మనం ఆ 100 crore గురించి ఆలోచించు. ఒకవేళ ప్రవీణ్ సార్ ఉంటే నేను కూడా ఫుట్బాలర్ అవుతుండే మేము. అలాంటి మంచి మంచి విషయాలు చెప్పే నాదుడు ఇంతవరకు మాకు దొరకలేదు సార్. అది మెయిన్ కాదు సార్, మా బస్సులకు వచ్చి చెప్పలేదు ఇట్లా ప్రాబ్లం ఉంది ఇట్లా ఎడ్యుకేషన్ మనం చేసుకోవాలి అని. ఇవన్నీ మంచి మంచి విషయాలు కార్యక్రమాలు సార్, మీరు చెప్పిన ఏంటి మూడు విషయాలు విద్య ఆరోగ్యం ఆర్థికం ఈ మూడు విషయాలు ఏంటి ప్రతి బస్తీకి ఏంటిది పెద్దలు ఏంటిది అందరికీ చెప్పి కన్వెన్స్ చేసి స్వారో సర్కిల్ ఇంకొకటి సార్ స్వారో సర్కిల్ ఇప్పటి వరకు అందరు అన్నారు ఒక నెగిటివిటీ స్ప్రెడ్ ఆన్ చేసినాడు. అరే ఓల్డ్ సిటీలో స్వారో సర్కిల్ రన్ కాదు భయ్ అది పెద్ద డేంజర్ భయ్ అన్న. నేను ఒకటే అన్న ఓల్డ్ సిటీలో ఏంటి స్వారో సర్కిల్ ఏంటిది ఏర్పాటు చేపిస్తా, ప్రవీణ్ సార్తో ఏంటిది ఒక మీటింగ్ కండక్ట్ చేపిస్తా, అదే ఇప్పుడు ఏంటి నిరూపించిన అది స్వేరోయిజం అంటే ఒకసారి కమిట్మెంట్ అంటే ఓన్ మాట అయినాం అంటే ఒకసారి అది సార్. ఇప్పుడు సారో సర్కిల్ ఒక ఛాలెంజ్ చెప్పినాడు సార్, అసలు రన్ అవుతుందా అని. రన్ అయితే సార్ దానికి కూడా ఒక సొల్యూషన్ నేను చెప్పిన తమ్ముడికి ఏంటంటే అబ్బా నిన్న కరాచీ బేకరీలో హాస్టల్ ఉంది సార్, ఇక్కడ చుట్టుపక్కల 32-36 బస్సులు అంటే ఎన్నైతే ఉన్నాయో ఎవ్రీడే ఒక 1 hour మీరు రండి తమ్ముడు మీరు చెప్తే ఈ ఇయర్ 4 seats వచ్చినాయి సార్. నెక్స్ట్ ఇయర్లో 100 seats రావాలని అంటే వస్తే ఎందుకు రావు. ఈసారి 4 seats వచ్చినాయి. 4 seats ఒక ఒక అమ్మాయి సార్ అయితే బుద్ధిస్ట్ అనేది ఒక రిలీజన్ పడ్డా సార్, ఆమె వచ్చింది మాషన్ ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే నేను కాదు సుపీరియర్ అథారిటీ. లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.